సార్ మన దగ్గర కొన్ని ఉన్నాయి ఆని ముత్యాలు, వాటిని మీకు నేను చూపిస్తాను. ఎస్ అండి, ప్లీజ్ ప్లే. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే, పెళ్ళైన తర్వాత నువ్వు కారు కొనుక్కోవాలనుకున్నా, పెళ్ళైన తర్వాత నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకుంటే, సమస్త సమస్యలకు వివాహం తర్వాత మీరు అన్ని సమస్యలు జస్ట్ కూకటి వెళ్తా టక్ మరి ఇట్లా కొడితే స్టైగర్ ఇలా టార్గెట్ని రీచ్ అవుతుందో, మీ జీవితంలో అన్ని సమస్యలకు సమాధానం 15. ఇది ఎందుకంటే ఇది కుటుంబ స్థానం, శుక్రస్థానం. ఈ బుటనమేల కింద ఉన్నది ఇదంతా. పిల్లలు పుట్టాలన్నా, ఆరోగ్యం ఉండాలన్నా, ఐశ్వర్యం ఉండాలన్నా, ప్రేమ అనురాగాలు ఉండాలన్నా, భార్యాభర్తల మనస్సు మంచిగా ఉండాలన్నా, ఈ 15 నెంబరు సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందాన్ని ఇస్తున్న సందేహం లేదు. రోజు రాసుకో. తులసి గారు నేను రాసేసుకున్నానండి. గురువు గారు చెప్పినట్టుగా 15 రాసుకున్నాను. ఇప్పుడే ఇప్పుడే ఆ దేవదేవుణ్ణి, ఈ నంబర్ల దేవుణ్ణి, ఆ విశ్వాన్ని నడుపుతున్న శక్తులందరినీ వేడుకుంటున్నాను. ఇటువంటి దరిద్రులు మనకి సమస్య సృష్టించకుండా నా స్ట్రాంగ్ ఫర్వెంట్ కోరిక, ఇప్పుడు మాట్లాడిన దరిద్రుడు లాంటి వాళ్ళు మన సమాజాన్ని ఆశించి పురుగులాగా సమాజాన్ని పాడు చేయకుండా ఈ నంబర్ 15 ఆ శక్తి ఇస్తుంది అని నేను కోరుకుంటున్నాను. ఇది నా ప్రామిస్ అండి, సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఈ 15 నేను పెట్టుకున్నానండి. ఇట్లాంటి దరిద్రులు సమాజంలో ఉండకూడదని, వీళ్ళందరి వ్యాపారాలు ఇది వ్యాపారం అండి, వ్యాపారం కోసం చేస్తున్న పని, వీళ్ళందరూ కూడా బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోవాలి అని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు కూడా 15 రాసేసుకోండి మీ ఏళ్ళ కింద. ఖర్చు కూడా ఏం లేదు సార్. మీ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే మీకు అర్థం కావట్లే, మీ బీపీ లెవెల్స్ పెరుగుతూ ఉంటే అర్థం కావట్లే, థైరాయిడా అనుకుంటున్నారు, అది జనరల్ వీక్నెస్ ఏమో అనుకుంటున్నారు, కానీ ఈ రోగాలనంతా కూడా మీ బాడీలో ప్రిజర్వ్ చేసిన చీకటి శక్తులు బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ గెస్టెడ్ ఆఫీసర్స్ కావచ్చు, విఐపీ గ్యాలరీలు ఉన్నవారు, మీరు బాగుపడాలనుకుంటే పరిశుద్ధ ఆత్మదేవునికి సహకరించండి. బాండ్ పేపర్ మీద రాసిస్తా, రేపు వెళ్ళి చెక్ చేయించుకోండి, మీ షుగర్ నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి. చూడండి, అవును వాళ్ళు అక్కడ వేలాది మంది ఉన్నారు, కానీ అందరూ ఇన్నోసెంట్గా, అంటే ఆయనకి చాలా తెలుసు, ఆయనకి మనకంటే చాలా తెలుసు అనే ఒక కారణంతో ఆయన ఏం చెప్పినా వింటున్నారు సార్. మెజారిటీ పీపుల్ మిస్లీడ్ అవ్వడానికి కూడా కారణము అదే. టీవీలో వస్తుంది కదా, టీవీలో వస్తుంది అని చెప్తారు సార్. ఇప్పుడు మీరు చూపించిన వ్యక్తి పైన క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు. పాస్టర్ అతను ఒక, అతను ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మనకి మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఒకటి ఉంది, అంటే అద్భుతాల పేరుతో ఎవరిదైనా ఆరోగ్యాన్ని బాగు చేస్తాను అని అనటం చట్టరీత్యా నేరం. చాలాసార్లు ఈ విషయాలు నమ్మిన వాళ్ళు ప్రాణహాని కలిగించుకుంటున్నారు. ఇది దారుణం, శోచనీయం, ఇది నేరం, కాబట్టి ఆపాలి. ప్రభాస్తి రుచిక రుచిక రాశి. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ప్రభాస్తి రుచిక రుచిక రాశి. ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ఇంకా మనం చెప్పాల్సింది ఏముందండి, ఆయనే చెప్పుకున్నాడు. అంటే కొంతమంది జ్యోతిష్యులకి బయట నుంచి హెల్ప్ అక్కర్లా, వాళ్ళే వాళ్ళను వాళ్ళు డిఫీట్ చేసుకుంటారు. జాబ్స్ కి సంబంధించి అసలు మనకు మతి పోతుంది, అట్లాంటిది ఒకటి ప్లే చేస్తారు చూడండి. రైట్, అంతేనా? అంతే రైట్ అక్క. ఇలా సిజిల్ వేసుకున్నాము, దాని తర్వాత పర్స్ లో పెట్టుకోవడం, పర్స్ లో పెట్టేసుకోవడమే. ఫోల్డ్ చేయచ్చా? ఫోల్డ్ చేయకూడదు. ఫోల్డ్ చేస్తే దాని ఎనర్జీ, అది ఏదైతే ఎనర్జీ మనకి ఇస్తుందో అది ఆగిపోతుంది కదా. సో మడత పెట్ట, సో దేన్ని మడత పెట్టుకోకూడదు, చిన్నగా డ్రా చేసుకొని పర్స్ లో పెట్టుకోండి. లామినేట్ చేసుకోవచ్చు, కాకపోతే జాబ్ తొందరగా వచ్చేస్తుంది వేసిన తర్వాత. అది మళ్ళీ మనం కట్ చేయాలి కదా. ఇంతే కదండి డ్రాయింగ్, అంతేనా సార్? చూడండి, ఒక ఘనత వహించిన జ్యోతిష్యుడి ప్రకారం నాకు ఇక్కడ ఉద్యోగం లేదుగా ఆస్ట్రేలియాలో, కాబట్టి నాకు కూడా
నేను ఫోల్డ్ చేయకుండా ఉద్యోగం వచ్చేస్తుందంట. నేను ఫోల్డ్ చేయకుండా నేను కూడా జేబులో పెట్టుకున్నా అండి. ఆ పద్మినికి బుద్ధి లేదండి. ఈ యాంకర్ అయితే ఎంప్లాయీ అయితే బుద్ధి ఉండద్దా? వీళ్ళు మనుషులు కదా. అవునా, అలాగా గురువు గారు, ఆ తర్వాత ఏంటి? ఇంకొకటి చూద్దాం సార్. యా, ఇంకొకటి తమలపాకులకు సంబంధించింది. అప్పులు తీరాలి అంటే గనక ఈ తమలపాకు ఇలా తీసుకొని, ఇలాంటి ఒక బౌల్ తీసుకొని, ఇలా చున్నము పసుపు కుంకుమ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఇంకులాగా మారిపోయిన తర్వాత ఎర్రటి రంగులో ఈ రకంగా వస్తుంది. ఇక్కడ ట్రై యాంగిల్ ఈ రకంగా వేసుకొని ఇక్కడ పై భాగంలో హ్రీమ్ అని రాయాలి, ఇక్కడ క్లీమ్ అని రాయాలి, ఇక్కడ శ్రీమ్ అని రాయాలి, ఇక్కడ ఓం అని రాయాలి. ఈ రకంగా వేసుకున్న తర్వాత దీనిని మనం ఏం చేయాలి అని అంటే గనక ఇక్కడ రాసిన తర్వాత ఇలాంటి పల్లెల్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ తమలపాకుని ఇలాగే కళ్ళకు అద్దుకొని చక్కగా ఈ పళ్ళెంలో ఈ రకంగా వేసేయాలి. ఈ ఆకు ప్లస్ ఈ వాటర్ రెండుటిని కూడా చెట్టుకు వేసేయాలి లేదా పారే నీళ్ళల్లో వేసేయాలి. సో అట్లా వేస్తే అప్పులు పోతాయి, అప్పులేమి ఉండవంట. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇది ఫాలో అవుతే బాగుంటుంది. ఫస్ట్ ఏమో ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలకి పరిష్కారం కావాలని వాళ్ళు తీసుకునే 5,000 10,000 ఇవ్వటానికి అప్పులు చేస్తారు. ఆ చేసిన అప్పులు తీరవటానికి ఈడు తమలపాకు తినే తమలపాకుని తీసుకుపోయి తను కలకద్దుకుని ఆ చేతబడి చేసి తంత్రా వాడి హోమ్ క్రీమ్ క్లూమ్ అని రాసుకుంటే మొత్తం మారిపోతుందా? చూడండి, ఆ హోమ్ క్రీమ్ క్లీమ్ అనేసి దాని మీద ఒక స్టార్ బొమ్మ వేసి తమలపాకు మీద వేసి ఫైనల్ గా తింటాడేమో అనుకున్నాను నేను. సున్నం పెట్టాడు, ఎర్ర రంగు వచ్చింది, నా నాలుక ఎలాగైంది చూడరా అంటాడేమో అనుకున్నా. కాదు, అది నీళ్ళల్లో వెళ్ళాలంట. వేస్ట్, తమలపాకు వేస్ట్, వీడు వేస్ట్. నా డౌట్ ఏంటంటే సార్, వీళ్ళని తీసుకొని వచ్చి మనకు మొన్ననే తెలంగాణకి 600,000 కోట్ల అప్పు ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు సార్. వీళ్ళని తీసుకొని వచ్చి, లేకపోతే అప్పులుండే వాళ్ళు తీసుకొని వచ్చి ఇలాంటివి చేయించేస్తే అయిపోతుంది కదా, చేయించండి, నిరూపించండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ అనిపిస్తుంది. నిరూపించడమే, నువ్వు చెప్పింది చేయలేదని కేసు పెట్టడమే, జరగలేదని. నువ్వు నన్ను మోసపూరితంగా నన్ను ఒక మార్గంలో పంపించావు అని కేసు పెట్టడమే.